నమస్తే తెలంగాణ ప్రజలారా, ఈ రోజు పూర్తి స్థాయిలో మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ ఎట్లా జరుగుతుంది, ఏం కథ అనే ఒక పరిశీలనకు సంబంధించి పూర్తిగా ప్రజలతో మాట్లాడేందుకు బయలుదేరినాం. దాంట్లో భాగంగా ఉదయంనే పూర్తి స్థాయిలో సీనియర్ జర్నలిస్టులుగా ఉండే సరిత గాని విజయారెడ్డి కొండారెడ్డిపల్లె అంటే రేవంత్ రెడ్డి గారు పుట్టిన గ్రామానికి వెళ్లిళ్లు. అక్కడ ఈ సంబంధించి గొడవ జరగడం, మహిళా జర్నలిస్టుల మీద దాడి జరిగిందనే సమాచారం రావడంతో నేను, నాతో పాటు శంకర్, న్యూస్ లైన్ శంకర్ తో పాటు మరికొంతమందిని కూడా వెహికల్ మీద బయలుదేరినాం. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే, వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినాం మేము, పోలీస్ స్టేషన్ సంబంధించి అక్నాలెజ్మెంట్ కూడా తీసుకున్నాం, వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పారు. సరే, దాంట్లో భాగంగా అసలు ఏం జరిగింది అని మనం కొండారెడ్డిపల్లెకి వెళ్దామని నేను శంకర్ అనుకుని వెళ్తున్న తరుణంలో వీళ్లతో మాట్లాడి చేద్దాం, అంటే సరితతోని విజయారెడ్డితోని అసలు ఏం జరిగింది అని తీసే ప్రయత్నం చేయబోయినాం. అయితే వీళ్ళు ఇక్కడ కొండారెడ్డిపల్లె నుండి పక్క గ్రామానికి అక్కడ ఉన్నారు అని తెలియగానే మేము అక్కడికి బయలుదేరినాం. అయితే ఇక రివర్స్ లో వస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో కొండారెడ్డిపల్లె దగ్గర ఉన్న బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు దగ్గర నుండి మేము కెమెరా తీసి అక్కడ ఏంటంటే పీటీసీకి సంబంధించి, కొండారెడ్డిపల్లెకి సంబంధించి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది అక్కడ చెప్పబోయే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి అనుచరుల సైన్యం ఒక్కసారిగా కొన్ని వెహికల్లో తిరిగింది. దాంతో చేజింగ్ స్టార్ట్ అయింది. దీంతో ముందుగా అలర్ట్ అయిన శంకర్ నాకు కాల్ చేసి, బండి వెహికల్ మొత్తం చేజింగ్ అవుతుంది, నువ్వు ఎంత స్పీడ్ గా తోలితే అంత బెటర్ అని చెప్పిండు. దాంట్లో నేను చాలా స్పీడ్ గా వెళ్లడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుండి శంకర్ వెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని అందరినీ కూడా బంధించిళ్లు. ఇటు చాలా వెహికల్ బయట కూడా సుమారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల, మరెవరా తెలియదు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అభిమానుల, మరి ఇంకెవరైనా కావచ్చు, అక్కడ పూర్తిగా చాలా వెహికల్ వచ్చినాయి మమ్మల్ని లోపల ఇక్కడ మేము కూర్చున్నామని చెప్పారు. దాని తర్వాత మేము అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా ఇప్పుడు మాతో సుమారుగా 30 నిమిషాల నుండి ఇవో చేజింగ్ జరుగుతుంది. ఇప్పుడు మేము కూడా అంటే రేవంత్ రెడ్డి అనుచరులకు సంబంధించి కొండారెడ్డి పల్లె అనేది తెలంగాణలో లేదా, కొండారెడ్డి పల్లె అనేది ఏమన్నా పాకిస్తానా, లేకపోతే కొండారెడ్డి పల్లెకి సంబంధించి రుణమాఫీ అయిందా కాలేదా అని మాకు తీయాల్సిన బాధ్యత లేదా, అరే మిమ్మల్ని చంపేస్తాం రా అంటూ లకారంతో బోధించి ఇష్టానుసారంగా వెహికల్లను చేజ్ చేస్తూ ఇష్టానుసారంగా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిలో అంటే దారి నుండి మేము తప్పించుకున్నాం అనుకోవచ్చు, మాకు ఇక్కడ దారి తెలియకపోవడంతో ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియట్లేదు. మేము పూర్తిగా కూడా వాళ్ళ వెహికల్ల నుండి తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియని పరిస్థితి అయితే కొనసాగుతుంది. తెలంగాణ ప్రజలారా, ఇది ఎక్కడి న్యాయం అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించుర్రి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న రుణమాఫీకి సంబంధించి మేము వాళ్లకు మహిళా జర్నలిస్టుల మీద దాడి జరిగింది అని వెంటనే తెలియగానే వచ్చినందుకు ఈ రోజు వాళ్ళేమో వెల్ది పోలీస్ స్టేషన్లలో ఇటు సరిత గాని విజయారెడ్డి గాని శంకర్ గాని వాళ్ళు ఉన్న పరిస్థితి మేము ఆ పోలీస్ స్టేషన్ నియర్ బై శంకర్ మీకు ఆ లైవ్ లో వినబడతా ఉంటది. శంకర్ కు సంబంధించి నువ్వు త్వరగా రా, నువ్వు త్వరగా రా అని చెప్తా ఉంటారు. నేను బయలుదేరిన చాలాసేపటి నుంచి, కానీ ఇప్పటికీ కూడా మా వెహికల్లను వెంబడిస్తున్నారు. మీరు ఇంకో విజువల్ కూడా వైఆర్ టీవీలో ఇప్పుడు అప్లోడ్ చేసిరు, ఒకసారి చూడండి ఇది ఎంత ఘోరం అనేది ఒకసారి ఆలోచించండి ప్రజలారా. ఇంకా మాకు చేజింగ్ కొనసాగుతుంది. ఈ వీడియో మీకోసం అయితే అందరికీ, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలియాలి కాబట్టి వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాం.